नमस्ते सदावत्सले मातृभूमि मित्रुलंदरिकी स्वागतम। निन्ना शिवाजी छत्रपति शिवाजी जयंती संदर्भंगा ఒక ముఖ్యమైన విషయాలు మన దేశంలో జరిగాయన్నమాట। శివాజీ ఛత్రపతి శివాజీని పూర్తిగా వ్యతిరేకించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఆయన హైందవ చక్రవర్తి అనేటువంటి మాట్లాడేటువంటి వీళ్ళు, తర్వాత బహుజన సమాజ పార్టీ, వీళ్ళందరూ కూడా శివాజీని కీర్తిస్తూ ఈరోజు వాళ్ళ కార్యక్రమాలు చేయడం ఉంది। బహుజన చక్రవర్తి అంట, బహుజన చక్రవర్తి అంటే వీళ్ళ ఉద్దేశం ఏమంటే ఆయన అనుగారిన వర్గాల నుంచి వచ్చాడు అనేటువంటి ఉద్దేశంతో, ఎవరైనా హిందూ ధర్మం నుంచి వచ్చిన వాళ్ళే। వాళ్ళ తల్లిగారు జీజాబాయి అతనికి చిన్నప్పటి నుంచి అతనికి రామాయణ మహాభారత కావ్యాలు తెలియజేసి అతని పెంచి పెద్ద చేసింది। తర్వాత శివుడు అని పేరు పెట్టింది। అంతకంటే ముఖ్యము దాదాబాయి ఖాండదేవ్ వచ్చేసి అతను పూర్తిగా హైందవ లక్షణాలతో కూడినటువంటి క్షాత్ర విద్యలు నేర్పించాడు। తర్వాత సమర్థ రామదాసు అనేటువంటి సన్యాసి గురువు ఆయనకి పూర్తిగా హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది। ఇవన్నీ మర్చిపోయేసి మసిపూసి మారేడుకాయలు చేయాలనుకోవడం అనేది చాలా వాళ్ళ బుద్ధి లేనితనం అని తెలియచేస్తుంది। ఆయన యొక్క సామ్రాజ్యము హైందవి సామ్రాజ్యం, హిందూ పద పాదుషా అనే పేరుతో ఆయన సామ్రాజ్యానికి చక్రవర్తిగా రావడం జరిగింది। ముఖ్యమైన విషయం అంటే ఆయన మొఘలాయిల్ని గజగజలాడించాడు। ఎవరైతే ఈ దేశానికి వినాశకాలము, తర్వాత వినాశకారకులు ఈ దేశానికి హైందవ ధర్మానికి నాశనం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన సింహస్వప్నమయ్యాడు। కవి భూషణుడు ఒక మాట చెప్పాడు, ఏం చెప్పాడంటే, అగర్ శివాజీ నా హోతా సబ్కో సుంతి హోతా అనేటువంటి కవి భూషణుడు చెప్పినటువంటి మాటల్ని ఆయన యొక్క ప్రవర్తన తెలియజేస్తుంది। అంటే హిందువులకి ఏ విధమైన రక్షణ కల్పించాడన్న విషయం మనకు అర్థమవుతుంది। కాబట్టి హిందూ హృదయ సామ్రాట్ అయినటువంటి శివాజీని హిందువులకే హృదయ సామ్రాట్, అది అందరూ ఉంటారు, ప్రతి ఒక్కరూ ఉంటారు ఆయన। మళ్ళీ వీళ్ళు శూద్ర చక్రవర్తి అంటే ఎక్కడి నుంచి వచ్చినాడు శూద్ర చక్రవర్తి? ఆయన హిందూ చక్రవర్తి గుర్తించాల్సిన అవసరం ఉంది। కాబట్టి శివాజీని పూజించడం అనేది మీరు పూజించండి, మంచిదే, కీర్తించండి, గౌరవించండి, అంతేగాని మీకు వర్గానికి చేసుకోవాలని అనుకోవడం అనేది చాలా దారుణం। మహారాష్ట్ర బ్రంటే మిమ్మల్ని పెళ్ళు పెళ్ళు పెళ్ళుని పగలగొడతారు। ఆయన హిందూ హృదయ సామ్రాట్, ఏదో మాకు తెలియనట్లు ఈ ప్రపంచానికి తెలియనట్టు మాట్లాడుతున్నటువంటి విషయాలన్నీ తప్పని విషయం తెలుస్తున్నా। శివాజీ మహారాజ్కి జై జై భవానీ వీర శివాజీ।